హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియోలో మనం డెవలపింగ్ జాబ్స్ వర్సెస్ టెస్టింగ్ జాబ్స్, దేంట్లో చేరితే మన జాబ్ సేఫ్టీ ఉంటుంది, దేంట్లో ఎక్కువ హైక్స్ ఇస్తారు అండ్ దేంట్లో వర్క్ ప్రెషర్ తక్కువ ఉంటుంది, ఇవన్నీ డిస్కస్ చేద్దాం వన్ బై వన్. వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి. అండ్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఒకసారి ఛానల్లో కంటెంట్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి ఒక 500 లైక్స్ అయితే టార్గెట్ పెట్టుకున్నా. సో మీరు కానీ లైక్ చేస్తే ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందుకు తీసుకోవడానికి నాకు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది, అందుకే లైక్స్ అడుగుతున్నా. సో ప్లీజ్ లైక్ ద వీడియో. ఇంకా ఎక్కువ లైక్ చేయకుండా మనం మెయిన్ టాపిక్లకి వెళ్ళిపోదాం, డెవలపింగ్ జాబ్స్ వర్సెస్ టెస్టింగ్ జాబ్స్. సో రెండు సాఫ్ట్వేర్ జాబ్సే, కానీ పోలీస్కి పోస్ట్ మ్యాన్కి ఉన్నంత డిఫరెన్స్ ఉంది. ఇక్కడ పోలీస్ ఎవరు, పోస్ట్ మ్యాన్ ఎవరు అంటే నేను చెప్పను, కింద మీరే కామెంట్ చేయండి, మళ్ళీ అది కాంట్రవర్సీ అవుతుంది. ఫస్ట్ అయితే జాబ్ వేకెన్సీస్. సో ఒక ప్రాజెక్ట్ని డెవలప్ చేయాలంటే మినిమం 8 to 10 డెవలపర్స్ కావాలి. ఇంకా టెస్టింగ్ విషయానికి వస్తే ఒకరు లేదంటే ఇద్దరు మ్యాక్సిమం సరిపోతారు అనమాట ఒక ప్రాజెక్ట్కి. సో మీకు అక్కడే అర్థమైపోయినది, జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ డెవలపర్స్కే ఉంటాయి కంపేర్ టు టెస్టింగ్కి. అండ్ సెకండ్, హైక్స్ ఎక్కువ దేంట్లో ఉంటాయి. అఫ్కోర్స్ డెవలపర్స్ అనేవాళ్ళు అప్లికేషన్ స్టార్టింగ్ నుంచి వర్క్ చేస్తుంటారు, మళ్ళీ బగ్స్ వస్తే ఫిక్స్ చేస్తుంటారు, ఇంకా చాలా వర్క్స్ ఉంటాయి మా డెవలపర్స్కి. సో దానివల్ల ఏంటంటే నా తెలిసినంత వరకు డెవలపర్స్కి హైక్స్ ఎక్కువ వస్తాయి, బట్ టెస్టింగ్ వాళ్ళు కూడా వస్తాయి, ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కొంచెం బెటర్గా వస్తాయి, కానీ డెవలపర్స్కి మాత్రం బాగానే ఇస్తారు. వర్క్ ప్రెషర్ దేంట్లో ఎక్కువ ఉంటుంది, వర్క్ ప్రెషర్ అయితే టెస్టింగ్ వాళ్ళకి ఎక్కువ. ఎందుకంటే డెవలపర్ అనేవాడు కోడ్ని డెవలప్ చేసి వాటి లోకల్ ఎన్విరాన్మెంట్ టెస్ట్ చేసి క్యూఏ అదే టెస్టింగ్ పీపుల్కి ఇచ్చేస్తారు. సో వీళ్ళు దాన్ని కంప్లీట్గా టెస్ట్ చేయాలి. ఇలా టెస్ట్ చేసేటప్పుడు వాళ్ళు ఎక్కడైనా ఏదైనా మిస్టేక్స్ ఫైండ్అవుట్ చేయలేకపోతే, అది కానీ ప్రాడ్ ఎన్విరాన్మెంట్కి వెళ్ళింది అనుకోండి, చాలా పెద్ద ఇష్యూస్ వస్తాయి, ఇలా జాబ్ కూడా పోతుంది అన్నమాట క్యూఏ పీపుల్. సో కొద్దిగా వర్క్ ప్రెషర్ మాత్రం క్యూఏ పీపుల్కి ఎక్కువ ఉంటుంది కంపేర్ టు డెవలపర్స్. అంటే డెవలపర్స్ కూడా ఉంటుంది, కానీ వీళ్ళకంటే క్యూఏ పీపుల్ కొంచెం ఎక్కువ. జాబ్ సెక్యూరిటీ. సో జాబ్ సెక్యూరిటీ పరంగా డెవలపర్స్కి కొద్దిగా బెస్ట్ అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా లే ఆఫ్ చేయాలన్నప్పుడు ఫస్ట్ బెంచ్ మీద ఉన్న పీపుల్ని తీసేస్తారు, ఆ తర్వాత నెక్స్ట్ టార్గెట్ క్యూఏ పీపులే. ఎందుకంటే ప్రెజెంట్ డేస్లో డెవలపింగ్ జాబ్ చేసేవాడే టెస్టింగ్ కూడా చేసుకుంటున్నాడు. ఇంకా మాన్యువల్ టెస్టింగ్ పోయి ఇప్పుడంతా ఆటోమేషన్ వచ్చేస్తాయి అనమాట టెస్టింగ్. సో చాలా వరకు టెస్టింగ్ వాళ్ళ జాబ్స్ పోతూ ఉన్నాయి. సో ఈ లే ఆఫ్స్ వచ్చినప్పుడు క్యూఏ పీపుల్ జాబ్స్ చాలా అంటే ఎక్కువ పోయే ఛాన్స్ ఉందన్నమాట కంపేర్ టు డెవలపర్స్. అండ్ ఇంకోటి లాస్ట్గా, డెవలపింగ్ జాబ్స్లో ఎక్కువ అబ్బాయిలు ఉంటే టెస్టింగ్లో ఎక్కువ అమ్మాయిలు ఉంటారు. అంటే అబ్బాయిలు కూడా టెస్టింగ్లో ఉంటారు, కానీ నాకు అంటే మా ప్రీవియస్ కంపెనీ మొత్తం టెస్టింగ్లో అమ్మాయిలే ఉండేవాళ్ళు. సో ఇది రీజన్ ఎందుకు నాకు తెలియదు, మీకు కానీ తెలిస్తే కింద కామెంట్ చేయండి ఎందుకు టెస్టింగ్లో అమ్మాయిలు ఎక్కువ జాయిన్ అవుతారని. సో అదే గైస్ వీడియో, ఇది కానీ మీకు కొంచెం ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మాత్రం చిన్న లైక్ చేసి ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.